Hello friends, welcome to my channel, Ishwar Media. This video is a subscriber kori meraku pramukha dakshina dinati silksmitha meda chesanu. Silksmitha December 2, 1960 na janmincharu. Silksmitha ga prasiddhuralaina Vijayalakshmi pramukha dakshina dinati. Ime Telugu, Tamila, Kannadam, Malayalam, Hindi bhashalalo 200లకు పైగా సినిమాలలో నటించింది. ఈమె అధికంగా గ్లామర్ తో కూడిన పగలిమారి పడది పాత్రలు పోషించింది. పూర్వరంగం విజయలక్ష్మి 1960 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్థ చెప్పింది. సినీ నటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని తన అత్త ఇంటికి చేరింది. స్మితా అని తరపేరు ధరించింది. సిల్క్స్మిత మొదటి చిత్రం తమిళంలో వండి చక్రం 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్. బహుళ ప్రజాదరణ పొందడంతో ఆమె తన పేరును సిల్క్స్మితగా మార్చుకుంది. సినీ రంగం క్రమంగా ఆమె సినీ రంగంలో ప్రముఖ నటిగా నిలదొక్కుంది. 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించింది. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార గీతాలు ఆమెకు అత్యంత జనాదరణ తెచ్చిపెట్టాయి. ఉదాహరణకు తెలుగులో బావలు సయ్య, మరదలు సయ్య అనే పాట కొందరు సినిమా విలేకరులు, విమర్శకులు ఆమెను సాఫ్ట్ పోర్న్ యాక్ట్రెస్గా అభివర్ణించారు. ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వల్లో పడేసే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోనూ, కామోదీపనము కలిగించే దుస్తులతో ముదురు అమ్మాయిలాగా కనిపించేది. అయితే సీతాకోక చిలుక 1981 వంటి కొన్ని చిత్రాలలో నటనా ప్రధానమైన పాత్ర కళలోనూ మెప్పించింది. లయనం అనే పెద్దల సినిమా ఆమెకు చాలా పేరు తెచ్చింది. రేష్మా కి జవానీ అనే పేరుతో దీనిని హిందీలో తీశారు. వసంత కోకిల చిత్రంలో ఆమె పాత్ర విమర్శకుల మన్ననను పొందింది. సిల్క్స్మిత గురించి అనేక విషయాలను ఇమ్మండి రామారావు యూట్యూబ్ వీడియోలో చెప్పారు. మరణం సిల్క్స్మిత జీవితాంతం అవివాహితగానే ఉన్నది. 1996 సెప్టెంబర్ 23న మద్రాసులోన నివాస గృహంలో మరణించి ఉంది. అంతకుముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమైనట్లు, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో పెద్ద పెట్టున నష్టాల పాలైనట్లు వార్తలు వచ్చాయి. వాటికి తోడు ఆమెను మద్యపానం కూడా నిస్పృహలోకి నెట్టవేసి ఉండవచ్చని, అందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని భావిస్తున్నారు. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.